లో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ వెనుక పిక్చర్లో చూస్తున్నారు మీరు కొండ రేవురి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ ఇది తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మంత్రి కొండ సురేఖ చైర్లో కూర్చున్నారు అదంటే చైర్లో కూర్చున్నారు అని కామన్ అవును ఎవరి కార్యాలయం కార్యాలయంలో వాళ్ళు చైర్లో కూర్చుంటారు అంటే అధికార హోదాలో కానీ ఇక్కడ కొండ సురేఖ కూర్చున్నది ఎక్కడ అంటే సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో గీస్కొండ పోలీస్ స్టేషన్లో సిఏని లేపేసి ఆవిడ కూర్చుంది ఇప్పుడు ఆ పిక్ చాలా వైరల్ అవుతుంది అంటే చర్చ నడుస్తుంది అదేంటి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి మధ్య మంత్రులు డైరెక్ట్ సిఐ చైర్ లో కూర్చుంటున్నారని అలా ఆవిడ కూర్చోడానికి కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మనం గీస్కొండ పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ కొండా రేవు రేవూరి వర్గీయుల మధ్య ఫ్లెక్సీవార్ మంత్రి కొండా సురేఖ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఫ్లెక్సీవార్ నెలకొంది ఈ వివాదం కాస్త ముదిరి ఆదివారం ధర్నాకు దిగే వరకు వెళ్ళింది వరంగల్ జిల్లా గీస్కొండకు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు ఇటీవల దుర్గాదేవి విగ్రహాన్ని ఇప్పించాడు దీంతో మంత్రి కొండా సురేఖతో పాటు ఇతర కాంగ్రెస్ నేతల ఫోటోలతో రూపొందించిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆదివారం ఆందోళనకు దిగారు ఇది ఈ విషయం ఇక్కడ ఈ విషయం వల్ల ఫైటింగ్ జరగడం జరిగింది ఏంటంటే విజయదశమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అంటే ఇది ఇది ఏ ఇది ఎవరి ఏరియా అంటే ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి గెలిచిన ఏరియా అనమాట ఆయన ఎమ్మెల్యే గెలిచిన ఏరియా సో పరకాల పరకాల ఏరియా అనమాట పరకాల కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది అక్కడ కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడికి సంబంధించి అంటే అతను కూడా కా వీళ్ళిద్దరు కాంగ్రెస్ రేవురి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అటు మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్సే వారికి మిగతా కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక విగ్రహం ఇప్పిస్తే ఆ విగ్రహాన్ని ఇప్పించినందుకు కృతజ్ఞతగా ఒక పెద్ద ఫ్లెక్సీ వేశారు ఫ్లెక్సీలో కేవలం మంత్రి కొండా సురేఖ పిక్ మాత్రమే వేసి మిగతా కార్యకర్తల మిగతా వాళ్ళ చిన్న చిన్న లీడర్ పిక్స్ వేసి ఆ ఏరియా ఎమ్మెల్యేనే ఫోటో వేయడం మర్చిపోయారు అనమాట అది ఈ గొడవకు దారి తీసింది ఎక్కడైనా కానీ అంటే ఆ ఏరియా ఎమ్మెల్యే ఫోటో అయినా కనీసం వేయాలి కదా ఎందుకు వేయలేదని అతను ప్రశ్నిస్తే అతన్ని కొండా సురేఖ వర్గీయులు అంటే వీళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు గొడవపడడం జరిగింది వాళ్ళని కొట్టడం కూడా జరిగిందని పేపర్లో ఇక్కడ పేపర్లో అయితే ఇచ్చారు నేను అనట్లేదు సో దానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తర్వాత పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అందుకే సీరియస్ మంత్రి సీరియస్ అయ్యి కొండ సూర్య మంత్రి సీరియస్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎందుకు మా మా వాళ్ళని కొడుతున్నారు టార్చర్ పెడుతున్నారు అని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం అయితే జరిగింది మీకు ఎమ్మెల్యే ఎవరు ప్రకాష్ రెడ్డి కొంచెం ఇంతవరకైతే సౌమ్య అని బయట టాక్ ఉంది బయట మరి ఈ మధ్య మరి అన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నట్టు కొండ సురేఖ గారు అయితే కనిపి కొండ సురేఖ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్ గా సమంత వివాదంలోనైనా అంటే కేటీఆర్ విమర్శిస్తూ సమంతను లాగడం మిగతా పెద్ద ఫ్యామిలీని లాగడం సినిమా పరిశ్రమ చెందిన ఒక పెద్ద ఫ్యామిలీని లాగడం ఆ విషయంలోకి ఇలా వివాదాల్లో కేంద్ర బిందువుగా మారుతుంది మరి ఈ విషయాన్ని రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా తీసుకోబోనుంది ఎందుకంటే ఇంతముందు అంటే ప్రతిపక్షము వర్సెస్ అధికార పక్షం అంటే కేటీఆర్ను విమర్శించింది అనుకో అనుకున్నాం కానీ ఇక్కడ మాత్రం ఏకంగా సొంత పార్టీ వాళ్ళ పార్టీలో వాళ్ళకే గొడవలు మరి ఈ వివాదం ఎలా మారబోతుంది అధిష్టానం ఎలా చూడబోతుంది మరి ఈ విషయంలోనైనా కొండా సురేఖకు ఏదైనా వార్నింగ్ ఇవ్వబోతున్నారా లేకపోతే నువ్వు చేసిందే కరెక్టు ఇలానే చెయ్యమ్మా రౌడీజం అన్నట్టు లేకపోతే డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోండి అనే విధంగా అంటే ఇది చూస్తే అంటే బయట జనాలు అంటున్నారు నేను అనట్లేదు పోలీస్ స్టేషన్లో వెళ్ళి రానున్న రోజుల్లో అందరికీ అలవాటు అయిపోతుంది అనమాట డైరెక్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రులు దర్జా కూర్చొని వాళ్ళకే వార్నింగ్ ఇవ్వడం నా వర్గీయులనే కొడతారా అని అనడం ఇది మరి రానున్న రోజు రోజుల్లో ఏ విధంగా మారబోతుంది ఈ సంస్కృతి అనేది అయితే ప్రస్తుతానికైతే ఎవరికీ అర్థం కావట్లేదు కాబట్టి చూద్దాం మరి ఇది తోట ఆగిపోతుందా మరి అధిష్టానం ఏమన్నా సీరియస్ గా తీసుకుంటుందా ఆ విషయాన్ని రేవురి ప్రకాష్ ఆధిపత్యం పరకాల కాన్స్టిట్యుయెన్సీలో పెరుగుతుందనే గతంలో కూడా మంత్రి కొండా సురేఖ ఆవిడ భర్త కొండా మురళి అతన్ని టార్గెట్ చేసి ఫోన్ కాల్ చేసి కూడా నీకు ఈ ఏరియాలో బలం పెరిగింది మా వల్లే నువ్వు గెలిచింది మా వల్లే నువ్వు ఇక్కడ ఎక్కువ ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించకు ఎంత చెప్తే అంతే వినాలి అనే విధంగా వాళ్ళు ఆ ఫోన్ కాల్లో మాట్లాడినట్టు ఇంతకుముందు కూడా దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా గతంలో చూసుకుంటే నర్సంపేటకి టీడీపీఏలో ఉన్నప్పుడు రేవురి ప్రకాష్ రెడ్డి అక్కడ గెలవడం జరిగింది తర్వాత అక్కడ బీజేపీ పార్టీలోకి తర్వాత బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి ఆ టైంలో ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నర్సంపేట టికెట్ కోరుకోవడం జరిగింది రేవురి ప్రకాష్ రెడ్డి కానీ ఆ టైంలో నర్సంపేట కాకుండా పరకాల టికెట్ రేవురి ప్రకాష్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం జరిగింది ఆ టైంలో కొండా సురేఖ కొండా మురళి అతనికి సపోర్ట్ చేయడం అలాగే కాంగ్రెస్ పార్టీ ఊపులో ఆయన గెలవడం కానీ ఇప్పుడు ఈయన ఆధిపత్యం ఎక్కడ పెరుగుతుందో ఏమో అని వీర్లు కొండా దంపతులు అతన్ని టార్గెట్ చేశారా మరి అధిష్టానం ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోబోనుంది ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఈ విషయం ఏ విధంగా ముందుకు వెళ్ళబోనుంది అనే విషయం పైన చర్చ మాత్రం నడుస్తుంది అప్పటివరకు అయితే చూస్తూనే ఉండండి పూరా లోకల్ యువర్ చాయిస్ వర్ లోకల్ వాయిస్